సార్ ప్రభాస్ గారు, శ్రీను హియర్. నాలుగు లాంగ్వేజ్లో తీశారు కదా సార్, హిందీకి డబ్బింగ్ మీరే చెప్పారు. అవును సార్. మీకు ఎట్లా అనిపించింది? అట్లా అదే, నాకు హిందీ రాయడం వచ్చు, చదవడం వచ్చు, కానీ ఇంట్లో ఇప్పుడు మాట్లాడడం కదా, మన హైదరాబాద్ కాబట్టి అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఫ్రెండ్స్ మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం అప్పుడప్పుడు, కానీ బట్ రెగ్యులర్గా మాట్లాడడం. సో కొన్ని వర్డ్స్ మనం అక్కడ యూపీ హిందీ వాడతాం ఎక్కువ బాలీవుడ్లో. సో అక్కడ అండ్ కొన్ని వర్డ్స్ థా థా అవి కొంచెం ఇబ్బంది అయ్యి డబ్బింగ్లో. సో కొంచెం కష్టపడి మాస్టర్ని పెట్టుకుని చేస్తాం. ప్రభాస్ గారు చెప్పండి సార్. రాధా అండి, 99 టీవీ నుంచి సార్. హాయ్ సార్. హాయ్. బాహుబలికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, సాహోకి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు, మీ ఫ్యాన్స్కి, పడిగాపులు కాసే ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే లాస్ట్ టైం చెప్పాను సార్, చెప్పకూడదు, సినిమా తొందరగా చేసేవాళ్ళు. నెక్స్ట్ మనం గోపికృష్ణ బ్యానర్లో చేస్తున్నాం లవ్ స్టోరీ. సో నెక్స్ట్ అది ఆల్రెడీ 20-30 డేస్ చేసాం. సో దట్ విల్ బి ద నెక్స్ట్ ఇమీడియట్ సాహోగానే అది అది ఇంకా కంటిన్యూస్గా అది విల్ ఫినిష్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.